శుభమస్తు.com కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా మనం ఫస్ట్ వ్యాపారదారులం వ్యాపారం నుంచి ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి ఎక్కడ కాలవలు ఉంటే అక్కడికి వలసెళ్ళి అక్కడ సంస్కృతి వాళ్ళతో మమేకమై అక్కడలో అక్కడ సమాజంతో ఒకటిగా కలిసిపోయి కృష్ణ గోదావరి పెన్న నది తీరాల నుంచి అనేక ప్రాంతాలకు తెలంగాణలో గాని ఆంధ్రాలో గాని కర్ణాటకలో గాని ఇలా ఎన్నో ప్రాంతాలకు వలసెళ్ళి అక్కడ మనం కాయ కష్టం చేసి వ్యాపారం చేసి భూమిని సాగులోకి తీసుకొచ్చి చేసిన కమ్యూనిటీ మనది తర్వాత మారిన పరిస్థితుల్లో తర్వాత తరవంతా కూడా ఉత్పత్తి రంగాన్ని ఎంచుకుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఈ సైడ్ ఎక్కువ మంది వెళ్ళిపోయారు తద్వారా రాష్ట్రాన్ని దాటి వలసలు దేశంలో మిగతా ప్రాంతాలకు కూడా పాకినాయి నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి 70 80 ల్లో డాక్టర్లు ఎక్కువ డాక్టర్లు ఇంజనీర్లు చదవడం మొదలైన తర్వాత ఈ వలసలనే దేశాన్ని దాటి విదేశాలకు పాకినాయి సో అక్కడికి వెళ్లి అందరూ మన వాళ్ళంతా డాక్టర్లుగా ఇంజనీర్లుగా అంతా రాణిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్నక జనరేషన్ అంతా కూడా టెక్నాలజీ సో ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో మన వాళ్ళు ఎక్కువ మూవ్ అయ్యారు దీనివల్ల ఏంటంటే అందరూ కులం అనగానే అదేదో పెద్ద పలక్కోడని పదం అనే స్థితికి తీసుకొచ్చారు అసలు కులం అంటే ఏంటి ఒక కమ్యూనిటీ అంటే ఒకే రకమైన అభిరుచులు అలవాట్లు ఆహారపు నియమాలు కట్టుబాట్లు ఉన్న ఒక సమూహాన్ని ఒక కులం అన్నారు అలా కులం పుట్టింది అంతే తప్ప అదేమీ మనం వేరే వాళ్ళతో కలవకూడదనో లేకపోతే వేరే వాళ్ళ మన శత్రువులనో చెప్పడానికి కాదు ముఖ్యంగా కమ్మవారంతా కూడా ఎప్పుడు ఇతర సమాజంలో ఇతర కులాలతో ఎప్పుడూ స్నేహంగానే ఉంటారు ఒక కులం మీద విద్వేషాన్ని చెమటం కానీ లేకపోతే పలానా కులం వాడని వెలివేయటం కానీ అనేది మన కమ్యూనిటీలో ఎప్పుడూ లేదు సమాజానికి తిరిగి ఇవ్వటం తప్ప తీసుకోవటం అనేది లేని కులం ఏదైనా ఉందంటే అది కమ్మకులం మాత్రమే అలా ఇవ్వటం అనేది ఇంకా కొనసాగాలి ఎందుకంటే చాలామందికి అసలు అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే అసలు ఎన్టీఆర్ రాకముందు కమ్మకులం అనేది లేదనుకుంటారు చాలామంది బట్ దట్ ఈస్ రాంగ్ 18వ శతాబ్దంలోనే మన వాళ్ళంతా లండన్ వెళ్ళి చదువుకున్నారు యూకే వెళ్ళి చదువుకున్నారు లాయర్లు డాక్టర్లు అందరూ కూడా బారిస్టర్ చదివారు సో ఎన్టీఆర్ కంటే ముందు ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాడారు ఒక ఎర్నేని మాగంటి అన్నపూర్ణాదేవి గారు కానీ ఎర్నేని సాల సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ 1920-30 దశకాల్లో తన ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఆస్తుల్ని త్యాగం చేసి ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం పోరాడారు ఎన్నో జమీందారులందరూ కూడా భూములు చదువుకి స్కూళ్ళు కట్టించిన చరిత్ర మంది మనం ఇవాళ చెప్పుకోవడానికి భయపడటం ఎందుకు ఇవాళ మేము కమ్మ అని చెప్పుకోవడానికి చాలామంది భయపడటం లేకపోతే అదేదో చెప్పకూడని విషయంగా ఉంటాం చూసి నేను ఈ గ్యాదరింగ్ కొంచెం నేను కూడా ఇనిషియేట్ చేయాల్సి వచ్చింది అలా భయపడాల్సిన అవసరం లేదు మనం సాధికారికంగా మనం సాధించిన విజయాలు ఏంటి అనేది చెప్పుకునేంత ధైర్యం మనకుంది ఆ గట్స్ మనకు ఉన్నాయి మనం చెప్పుకోగలం చెప్పండి పిల్లలకి మనమేం మనం పలానా కులం అని చెప్పాల్సిన అవసరం లేదు అసలు కానీ ఈ కులంలో ఉన్న మంచితనం ఏంటో చెప్పండి కట్టుబాట్లు ఏంటో చెప్పండి సంప్రదాయాలు ఏంటో చెప్పండి సమాజానికి తిరిగి ఇవ్వటం అనేది నేర్పండి ఏ దేశం ఏదైనా ఎందుకు ఆలిడినా మన ఊరిని మన పుట్టిన నేలని మనం చదువుకున్న స్కూల్ని మన బడిని మన కాలేజీని మర్చిపోకుండా ఏదైనా ఎవరికి తోచినంతలో వాళ్ళు తిరిగి ఇవ్వాలి సమాజానికి అనేది నేర్పండి పిల్లలకి అదే కులం అంటే అంతేగాని మనం ఏదో పెద్ద సుపీరియర్స్ లేకపోతే ఆకాశం దిగి వచ్చిన వాళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు మనం అందరిలాంటి మనుషులమే కాకపోతే మనం సాధించిన విషయాలు మనం చెప్పుకోవడంలో తప్పేం లేదు ఎందుకు భయపడాలి కమ్మ అని చెప్పుకోవడానికి ఎవడో ఏదో అన్నాడని చెప్పి ఇతర కులాలతో బలమైన చెలిమి మనం సాధించిన విజయాలను చెప్పుకోవటం అలాగే ఇంకా మన ప్రోగ్రెస్ని ఇలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకెళ్ళటం మనందరం చేయాల్సిన కర్తవ్యం దానికోసం ఇలాంటి కమ్యూనిటీ గ్యాదరింగ్స్ అవసరం సో మనం సమాజానికి ఏం చేయగలం అనేది మన ఆలోచన ఎప్పుడూ ఇవాళ ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ తమ సొంత ఊళ్ళకి 800,000 కోట్లు పంపుతున్నారు మీ అందరికీ తెలుసు ఊళ్ళో రోడ్డు దగ్గర నుంచి గుడి దగ్గర నుంచి బడి దగ్గర నుంచి ఇవాళ ప్రతి ఊరు అభివృద్ధి అవుతుందంటే ఇక్కడి నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఎన్ఆర్ఐలు పంపిన ఫండ్స్ నిధులే కారణం ఒక చదువుకు కానీ కొన్ని సంస్థలు ఎంత ఎన్జిఓస్ కానీ ఎంత పనిచేస్తున్నాయో మన అందరికీ తెలుసు మనం ఎందుకు సమాజంలో భయపడాలి ఎందుకు న్యూనత గురవ్వాలి ఎవరు ఆత్మ న్యూనత గురవ్వాల్సిన అవసరం లేదు మనం చేసింది చెప్పుకునే హక్కు మనకుంది ఎవరు ఎన్ని రకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా సరే మనం వాళ్ళ దారిలో వెళ్ళాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ అదే సమయంలో మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవటం ముఖ్యం మనకి ఏ పార్టీ అండగా లేదు పార్టీ కులానికి పార్టీ అండ ఎప్పుడూ అవసరం లేదు పార్టీ కులానికి పార్టీకే కులం అండ కావాలి తప్ప పార్టీకి మనకేం పార్టీ అండ అవసరం లేదు తెలుగుదేశం పుట్టక ముందు 500 ఏళ్ల ముందు నుంచే మన వాళ్ళు ప్రోగ్రెస్లో ఉన్నారు
సో కాబట్టి టీడీపీ వచ్చినాకే వచ్చిందని వీళ్ళ ప్రచారాలు నమ్మకండి. ఎస్ టీడీపీ మన గౌరవాన్ని తీసుకొచ్చింది, కానీ మన రాజ్యాధికారం మన సాధికారిత అనేది అన్ని పార్టీల్లోనూ ఉండాలి. ఎందుకు ఒక పార్టీకి మన పరిమితం అవ్వాలి? అన్నిట్లోనూ ఉండాలి, అందరిలోనూ మనం ఉండాలి. సో మనం అందరికీ తోడుగా ఉండాలి. సో అందుకని మీరెవరూ కూడా తర్వాత జనరేషన్కి కానీ ఎవరికీ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన మూలాలేంటో చెప్పండి, మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పండి, మన పెద్దలు ఏ త్యాగాలు చేస్తే మనం ఇక్కడ ఉన్నామో చెప్పండి, సమాజానికి మనం ఇచ్చింది ఏంటో చెప్పండి. ఎందుకో తెలుసా, సింహాల చరిత్ర రాయిపోతే గుంటనక్కలు రాసిందే చరిత్ర అవుతుంది. కాబట్టి మన చరిత్ర మనమే రాసుకోవాలి. చెప్పండి, తప్పు లేదు. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక, కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.